దేవని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. కనుక సమయంలో నా జీవిత సాక్ష్యం మీకు తెలియపరచుకోరుచున్నాను. మరి మీతో కూడా ఈ సాక్ష్యం పంచుకోవాలని దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా తెలియపరచబడుతుంది. కనుక నా పేరు పగిడిపోవు ఇస్రాయేల్. మా తండ్రి గారు దేవదాసు గారు, మా తల్లి గారు బేబమ్మ గారు, ఏమండి వారి సంతానమైనటువంటి నేను రెండో వాడిని. మా అన్నయ్య గారు సమీర్, మా తమ్ముడు ప్రభుదాస్, రెండో కుమారుడు నేను. ప్రభునందు ప్రియులారా, నేను 1961 సంవత్సరంలో జన్మించాను. మా తండ్రి గారు పిల్లలు లేకపోతే మా తండ్రి గారు మా తల్లి గారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థనకు మా అన్నయ్య గారు నేను మరొక సంవత్సరంలో జన్మించాం. ఆయనకి నాకు 2 సంవత్సరాల తేడా. మా నాన్నగారు ఒక రైస్ మిల్లో చేసేవారు. నన్ను ఆయన ఎంతో మంచి భక్తిపరమైన విశ్వాసం కలిగిన వారు. ఒక ప్రవక్త, దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. సంఘంలో ఎవరికన్నా మరి ఏదన్నా సమస్యలు ఉంటే, ఏదన్నా ఉపద్రవం రాబోతుంటే ఆయనకి తెలియజేసేవారు. అలాగ ఆయన సంఘంలో వాడబడేవారు. ఆయన సువార్త చెప్తూ ఇంకా అనేకమైనటువంటి ప్రాంతంలో ఒక సేవకులతో సంచరించేవాడు. చిన్నతనంలో మా అన్నగారు చనిపోయే పరిస్థితి, ఆయన భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. 1963 ఆయనకు వస్తే ఇక ఆ దినాల్లో వైద్యం లేదు. మండపల్లిలో మా నాన్నగారు ఆ మిల్లోనికి వెళ్ళారు. ఈయన చనిపోయాడని చెప్పి వార్త పడింది. వెంటనే ఆయన వచ్చేసాడు. వచ్చి మోకరించి ప్రార్థన చేశాడు. వారందరూ కూడా చాలా హేళన చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల చేరినటువంటి జనం హేళన చేస్తున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మంత్రం వేయించండి, పలానా ఆ యొక్క భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. మరి మా నాన్నగారు ఏ విధంగా కూడా స్పందించకుండా మోకరించి ప్రార్థన చేశాడు. అయ్యా, నమ్మిన వారి వలన సూచ్యక్రియలు జరుగుతాయి అని చెప్పి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు. మా అన్నయ్య గారిని గడ్డిలో పడుకోబెట్టారు బయట. ఈయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏడవకుండా కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఆయన్ని వెంటనే ఆయనకి ఒక మూలిగ వినపడింది. అమ్మో దాసు గారు, మీ అబ్బాయి బ్రతికాడండి, మూలిగ వినపడుతుంది అన్నారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈయన బ్రతికాడు, ఈయన జీవం ఉన్నదేనని చెప్పి చెప్పాడు. వెంటనే కొంతసేపటికి లేచి ఆయన మంచినీళ్ళు అడిగాడు, బ్రతికాడు. ప్రభునందు ప్రియులారా, ఇలాగ దేవుడు అద్భుత కార్యాలు ఆయన ద్వారా జరిగించాడు. తరువాత ఆయనకు మ్యారేజ్ అయింది. ఏంటి 1979 అనుకుంటాను మ్యారేజ్ అయింది ఆయనకి. నేను కూడా ఒక అల్యూమినియం కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. అక్కడ ఉన్నప్పుడు 1980 నాకు మ్యారేజ్ అయింది. 81 ఒక కుమారుడు కలిగాడు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఆ యొక్క కంపెనీలో చేసేవాడిని. అలాగా జీవితం కొనసాగిస్తూ ఉండగా ఒకరోజున ఆకాశంలో నుండి ఒక కుడివైపున వెన్నెలతో కాసినటువంటి ఒక ప్రాంతం బాగా వెన్నెలు వస్తుంది. ఎడం చేతి వైపున ఒక అగ్నిగుండం కాలిపోతూ ఉంది, కాలుతూ ఉంది, మంట మండుతూ ఉంది, మధ్యలో ఒక ఖడ్గం ఏలాడుతూ ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, దర్శనలు చూశాను, నాకు అర్థమైంది ఏంటంటే నేను మారు మనసు పొందకపోతే నేను నరికివేయబడి అగ్నిలో వేయబడతానని చెప్పేసి ఆ మాట నాకు అర్థమైంది. వెంటనే ఆ చలి ప్రాంతం, మేమున్నటువంటి ప్రాంతం ఇదే చలికాలం, వెంటనే వెళ్ళి ఆ బయటికి వెళ్ళిపోయి గడ్డి ఉంటే పచ్చగడ్డి పాములు తేళ్ళు అని అనుకోకుండా మోకరించి అక్కడే ప్రార్థన చేశాను. భయంకరమైన చలి,
మోకరించి ప్రార్థన చేశాను. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశాను. నా అలవాట్లు ఏంటంటే సినిమాలకు వెళ్ళటం, రోజు సినిమాకి వెళ్ళేవాడిని. దుర్గా మహాల్లో ఏమండి, ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆ శివరికి వెళ్ళేసరికి వారం అయిపోయేది. జ్యోతి మహల్ దాకా వెళ్ళేసరికి వారం రోజులు అయ్యేది. రోజు సినిమాకి వెళ్ళేవాడిని ఏమండి, అలాగా రోజు సినిమాకి వెళ్ళేవాడిని, సిగరెట్లు కాల్చేవాడిని. ఇవే నాకు కలిగినటువంటి అలవాట్లు. అప్పటికి మా నాన్నగారు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ మానవీయం అని చెప్పేసి ఎంతో ఆయన బ్రతిమలాడేవాడు. నేను మానలేదు. ఆయన ముందేమో కాల్చకుండా ఉండేవాడిని, దూరంగా వెళ్ళి కాల్చేవాడిని. ప్రభునంద ప్రియులారా, అలాగే నా అలవాట్లన్నింటినీ కూడా మానివేస్తానని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి కూడా దాన్ని తీసి పక్కన పడేసేసాను. అవి విరిసి పక్కన పడేసాను. ప్రభు దర్శనం చూసిన తర్వాత నాకు చెమట్లు పట్టిపోయినాయి. ఇక భయపడిపోయా. వెంటనే తెల్లారితో తీర్మానం చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఒక చర్చి, మెట్రోపాలిటన్ మిషన్ అనేటువంటి పాస్టర్ గారు ఇస్సాక్ గారని వారి యొక్క చర్చికి వెళ్ళాను. అక్కడికి వెళితే ఆ ఉపదేశకుడు చక్కగా ఉపదేశం చేశాడు. అంత అర్థమయ్యే రీతిలో నాకు బోధించాడు. ప్రతిరోజు కూడా వాక్యం చదవమని చెప్పి చెప్పేవాడు. రోజు వాక్యం చదివేశాను. రోజు వాక్యం చదివేవాడిని, చాలా శ్రద్ధగా వాక్యం చదివేవాడిని. బైబుల్ అప్పటికే ఒకటి రెండు సార్లు చదివేశాను, పూర్తిగా అర్థమైపోయింది. ఇక పాపం జోలికి వెళ్లకుండా ఇక ప్రార్థనకు వచ్చేసాను. ఏమండి, ఆ దినాల్లో నాకు కోపం ఎక్కువ, విపరీతమైన కోపం. ఎవరిని కూడా లెక్క చేసేవాడిని కాదు. అప్పుడు బ్రూస్ లీ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అది నేర్చుకొని కనబడిన వాళ్ళల్లో కూడా కొట్టడానికి విరోధం తెచ్చుకొని కొట్టడానికి సాహసించేవాడిని. ఏమండి, భయంకరంగా కొట్టేవాడిని. ఏమండి, ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని చెప్పి చూసేవాడిని. ప్రభునంద ప్రియులారా, అలాంటి కోపములు ఉండండి. అలాంటి కోపాన్ని కూడా నేను మానివేశాను, ఆగ్రహాన్ని కూడా విడిచిపెట్టేశాను. ఏమండి, 1986 దేవుడు నాకు మధ్యాహ్నం పూట దర్శనంలో మాట్లాడాడు. మాట్లాడుకుంటా ఉన్నారు ముగ్గురు సేవకులు వచ్చి, ఇస్రాయేలును ట్రైన్కి పంపించాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను తొందరగా లేచి అయ్యో దర్శనం అని చెప్పేసి అనుకొని, ప్రభు ట్రైన్కి వెళ్ళమంటున్నాడు అని చెప్పేసి అనుకొని వెంటనే ప్రార్థన చేశా. నాయనా, నేను ఎక్కడికి ట్రైన్కి వెళ్ళాలి? అప్పటికి 4 ఏమండి, 6 ఈ 4 పిల్లలకి ఎట్లా నేను పోషించాలి, ఎలా ట్రైనింగ్కి వెళ్ళాలి, నేను ట్రైనింగ్కి వెళ్తే నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఆయన నా ప్రార్థన ఆలకించి ఒక వారానికి మద్రాసు నుండి, చెన్నై నుండి హిందుస్థాన్ బైబుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి పెద్ద కాలేజీ, అది బైబుల్ కాలేజీ, దానిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఈ యొక్క విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి సేవకులకి ట్రైనింగ్ ఇప్పిస్తానని చెప్పేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక మీటింగ్లో కలిశారు ఆయన. ఆ మీటింగ్లో నేను ఇంకొక సేవకులు కలిసి, ఏమండి, ప్రభాకర్ గారని ఆయన నేను కలిసి ఈవినింగ్ క్లాసులకు వెళ్ళాం. ఒక ఇల్లు, ఒక డాబా అద్దెకు తీసుకున్నారు వాళ్ళు. ఆ డాబాలోకి వెళ్ళాం. 1 అక్కడ కోర్స్ చేశాను. ఏమండి, తర్వాత అలాగే సేవ చేస్తున్నా. ఇస్రాయిల్ తాడిగాడి పెళ్ళు అన్నాడు. ఏమండి, నేను వెళ్ళలా. ఇంట్లో పెట్టే ప్రార్థన, అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. జ్వరం పట్టుకుంటే పోతుంది, పట్టుకుని ప్రార్థన చేస్తే పోతుంది. మా అబ్బాయికి మా ఇల్లు ఊడదీయటానికి ఒక వ్యక్తిని తీసుకుని వస్తే ఆ వ్యక్తికి తేలి కొట్టింది. ఎంతో భయంకరంగా ఏడుస్తున్నాడు. అందరూ కూడా భయపడతా ఉన్నారు. తేలి మంత్రం తీసుకెళ్ళండి, తేలి మంత్రం పెట్టచ్చండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అన్నారు. మేము తీసుకెళ్ళాలా. వెంటనే మోకరించి ప్రార్థన చేస్తే కబురుని వేసి నూనె రాసి, ఎవరైనా రోగి ఉన్నాడలా వాడు సంఘ పెద్దలను పిలిపించగలను, నూనె రాసి ప్రార్థన చేసినాడలా, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థత పరుస్తుందని చెప్పి దేవుని వాక్యం ఉంది. దాన్ని ఆధారం చేసుకున్నాను. నూనె వేసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన వెంటనే గంటకు వెంటనే తగ్గిపోయింది ఆ నొప్పి. వెంటనే అతను లేచి మళ్ళీ నేను పనిచేస్తాను అని చెప్పేసి అన్నాడు. లేదయ్యా, వద్దు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అన్న. మా 3 పిల్లలు కూడా చిన్న బిడ్డల నొప్పి వచ్చినాయి. మేము కూడా నేనేం చేశానంటే మోకరించి ప్రార్థన చేశాను. అయినా నమ్మిన వారి వలన చూచిక్రియలు జరుగుతాయి అన్నాం. ఏంటి, దయ్యాలు వెళ్ళగొడతారన్నాం, పాములు ఎత్తుపట్టుకుంటారన్నాం, విషకరమైన దేవుడు తాగిన వారికి హాని చేయదన్నాం. ఇప్పుడు నా పిల్లలు చిన్నబిడ్డ నొప్పులతో బాధపడుతున్నారు, స్వస్థత పచ్చు ప్రభువ అని ప్రార్థన చేశాను. ఏమండి, అప్పటికి మేము ఒక పూరింట్లో ఉండేవాళ్ళం. ప్రభునందు ప్రియులారా, ఆ పూరిళ్ళు 4 కలిసి, మా నాన్నగారి దాంట్లోనే
మా అన్నయ్య గారు దాంట్లోనే, నేను దాంట్లోనే, ఏమండి దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళం. అక్కడ అందరం కలిసి ఉండేవాళ్ళం. ఏమండి అలాగా మరి పిల్లల కొరకు ప్రార్థన చేస్తే ముగ్గురు కూడా మరి చిన్నబిడ్డ నొప్పులతో బాధపడేటువంటి వారు. ముగ్గురిని ప్రభు బ్రతికించాడు. ప్రభునందు ప్రియులారా, అలాగ దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఏమండి ఒక వ్యక్తి ప్రార్థనకు తీసుకొచ్చింది, వారు గొల్లలు అమ్మాయికి అన్నీ కూడా క్యాన్సర్ గడ్డలు వచ్చేసినాయి. క్యాన్సర్ గడ్డలు వస్తే ఆ అమ్మాయి ప్రార్థన తీసుకొచ్చింది. ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే ఆ అమ్మాయికి స్వస్థత కలిగింది. తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి తెనాల్లో ఉన్నటువంటి గంగానమ్మ గుడికి వెళ్ళి ఆమె ఆ మొక్కుని వచ్చింది. అక్కడ మొక్కుబడి తీసుకుని వచ్చింది. తర్వాత మళ్ళీ ప్రార్థనకు వచ్చింది. కొంతకాలానికి మళ్ళీ క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి. అప్పుడు నేను చెప్పాను, ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెకు ఆ కుమార్తె ఆ సమాధిలో కూర్చొని రాళ్ళు వేస్తూ ఉన్నాయి. అప్పుడు ఆమెకు చెప్పాను, మీ అమ్మాయి చనిపోద్ది అని చెప్పి చెప్పాను. లేదన్నయ్య, దినకర్ గారికి ఫోన్ చేశాను, దినకర్ గారు బ్రతుకుద్ది అని చెప్పి మలాఖీ గ్రంథం 4:1 వచ్చిన చదవమన్నాడు అని చెప్పేశానని. తర్వాత ఇది పొప్పుల మిల్లు దగ్గర దీపెంతుకొస్తుంది, ఆ పెంతుకోస్త సంఘానికి కూడా తీసుకెళ్ళాను, అక్కడ కూడా వాళ్ళు ప్రార్థన చేశారు, 4 గంటల వేళ ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. లేదమ్మా, పిల్ల చనిపోద్ది అని చెప్పి చూపించాడు, దేవుని చిత్తం అయితే బ్రతికితే మంచిదే అని చెప్పేసి అన్న. కానీ ఆ అమ్మాయి వినల. దీపెంతుకొస్తకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తున్నారు. 2 గంటల ప్రాంతంలో చనిపోయింది పిల్ల. ప్రభునంద ప్రియులారా, ఎందుకంటే ఆమె మళ్ళీ విగ్రహారాధనలో పడిపోయింది. ఇలాంటి అద్భుతాలు అనేకముగా చేసినాయి. ఆఖరికి మా పిల్లవాడికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. 2 కిడ్నీలు పనిచేయలా, ఏమండి పొంగిపోసింది. ఆ పొంగిపోయటంలో జ్వరంలో ఆ పిల్లవాడికి 2 కిడ్నీలు పాడైపోయినాయి. ఆ పిల్లవాడు బ్రతకడు అని చెప్పేసి అనుకున్నారు. సరే మీ అమెరికన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే వాళ్ళు వైద్యం చేశారు. చేసినా కానీ ఏమి మరి రిలీఫ్ కలగల. అప్పుడు వాళ్ళు అన్నారు, తీసుకెళ్ళిపోండి అన్నారు. అంటే రోజుకు 100 రూపాయలు ఇంజెక్షన్ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఆ రోజు నాకు 100 రూపాయలు కూడా లేవు ఏమండి అందుకని చెప్పి వాళ్ళని బ్రతిమలాడలేక ప్రాధేయపడలేక డబ్బులు ఖర్చు చేయలేక ఏమండి 100 రూపాయలు కూడా లేదు ఇంటికి తీసుకొని వచ్చేసి, ప్రభు నీ చిత్తమైతే ఈ కుమారుడు బ్రతికించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాను. ఏమండి ఆ దినాల్లో నాకు కొంత మగత కలుగ చేశాడు సాతానుడు, ప్రార్థన చేయలేకపోయేవాడిని. కొన్ని దినాలైన తర్వాత దేవుడు అన్నాడు, ఇస్రాయేలు ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు అన్నాడు. తెల్లవారే ఉదయం తెల్లారి మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి. ఏమండి ఆ ఇంట్లోనే పిల్లవాడు నాన్న పిలవమని చెప్పి మా మిస్సెస్కి చెప్పాడు. వాళ్ళ అమ్మకి చెప్తే అప్పుడు నేను వెళ్ళి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఏంటంటే నాన్న చాలో అని చెప్పేసి అన్న. నా ఇంక చూశాడు, నవ్వాడు, నవ్వి అట్లాగే కళ్ళు మూసేసాడు. ఆ దినాల్లో పరిస్థితి ఏంటి అంటే మాకు ఏమి జరిగేది కాదు. ప్రభునందు ప్రియులారా, ఉద్యోగం మానేశాను, ఏమి లేదు, పని మానేశాను, కంపెనీ మూసేశారు, ఇంకేమి లేదు అండ్ ఇంకా ఏ పని కూడా నేను చేయలేదు. చేయలేకపోయేసరికి ఆఖరికి సందా బియ్యం గుప్పిడి తీసేవాడు, గుప్పిడి తీసేది. ఆ గుప్పిడి బియ్యం ఆ యొక్క మరి ఆ వాటర్కు పెట్టి ఎక్కువగా పోసి తలాకషం తాగి అలాగే ప్రార్థనకి వెళ్ళాం, సేవకు వచ్చాం తాడిగడప. ఏమండి అలాగిన మరి ఆ సైకిల్ అయితే చెక్ పోస్ట్ నుంచి తాడిగడప పోరంకి వచ్చేసరికి ఈ 20 సార్లన్నా పడిపోయేది ఆ చైన్. అలాగే వేసుకుంటూ దేవుని పిలుపుని బట్టి ఏమండి ఇక్కడ ఆ తాడిగడప వచ్చేవాడిని. ఏమండి నా ఇంట్లో ప్రార్థన తీసేయమని చెప్పి ప్రభువు చెప్పాడు. నువ్వు వెళ్ళి ఏడి ప్రసాదరావు గారు కెనడీ కాన్వెంట్లో ఆయన సంఘం నడుపుతున్నాడు, అక్కడికి వెళ్ళి ఇస్రాయలు అని చెప్పేసి అన్నాడు. ఆయన ఒక సేవకులాగా వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి అన్నాడు. నేను వెళ్ళలేదు. ఏంటి ఇస్రాయల్ వెళ్ళావా అన్నాడు. మళ్ళీ వచ్చి వెళ్ళలేదయ్యా అన్న. సరే అని చెప్పి తలక విప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు తెల్లవారే కుమారుడు చనిపోయాడు. ప్రభునందు ప్రియులారా, అది ఎంతో నాకు కలత చెందించింది. అప్పుడు ఆ కుమారుని ఎలంకుదురులో అక్కడ ఆయన్ని మరి పాతి పెట్టాం. రోజు వెళ్ళి పులుగు తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి నా చుట్టూ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా ఆ త్రవ్వి తీసేసి శుభ్రం చేసి కొంచెంసేపు ఏడ్చి వచ్చేవాడిని. ఒకరోజున ప్రభు అతన్ని చూపించాడు. ఆ పిల్లలందరూ కూడా ఒక బిల్డింగ్లో ఆడుకుంటా ఉన్నారు. అప్పుడు ఆయన చూడటానికి వెళ్ళాను. ఒక ఆయన చెప్తున్నాడు, ఏమండి ఆయన మర్మంగా ఉండి చెప్తున్నాడు, మనిషి కనపట్టలేదు, షాలేం నీ నాన్నగారు వచ్చాడు అన్నాడు.
మా నాన్నగారు ఎవరు అని చెప్పి నేను తెలియనట్టుగా చూసుకుంటూ వస్తున్నాడు. నా దగ్గరికి రాగానే మళ్ళీ అతనిలో ఉన్నటువంటి రోగం వచ్చేస్తుంది. అతను ఏ విధమైన వ్యాధి అయితే భూమి మీద కలిగి ఉన్నాడో మళ్ళీ ఆ వ్యాధి వచ్చేస్తుంది నా దగ్గరకు వస్తుంటే. వద్దు వద్దు శాలేం, నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటావు, ఇక్కడే ఉండని చెప్పేసి ఏడ్చుకుంటూ తిరిగి వచ్చేసాను. ప్రభునందు ప్రియులారా, అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ప్రార్థన పెట్టడం మానేశాను, తీసేశాను, తాడిగడపు వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని చెప్పేసి అంటే, ఓ సహోదరుడు మా కంపెనీలో చేసేటువంటి ఒక సహోదరుడు వచ్చి దర్శనంలో చెప్తున్నాడు, ఏమండి మేస్త్రి గారు మాకు వాక్యం చెప్పండి అని చెప్పేసి అన్నాడు. ఇది ప్రభు పిలుపు అని చెప్పేసి అనుకొని పౌలు కూడా అలాగే ఎథెన్సు మార్గం మరి వెళ్ళటానికి అలాంటి దర్శనం కన్నాడు. అలాంటి దర్శనమే ఇదే అనుకుని చెప్పేసి నేను కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళితే చాలామంది, అది స్లమ్ ఏరియా, ఆ ప్రాంతంలోకి వెళితే బందరకాల కట్టంబట షేలో ఏ విధమైనటువంటి రోడ్డు లేదు, కట్ల మీద వెళ్ళాలి, పాములు ఉన్నాయి, బురద, ఆ బురదలోనే వెళ్ళేవాడిని, ఒక్కడిని వెళ్ళి ఒక్కడిని వచ్చేవాడిని. ఏమండి అక్కడ అద్భుతాలు చేశాడండి. చనిపోతున్నటువంటి స్త్రీ నిమిత్తం ప్రార్థన చేస్తే ఆమె 15 రోజుల నుంచి అక్కడ కూడా ఏం తినలేదు, స్వస్థత పడలేదు, డాక్టర్ దగ్గర స్వస్థపడలా. ఏమండి ఆమె నిమిత్తం ప్రార్థన చేస్తే ఆ రాత్రి ఆ దర్శనంలో విశ్వాసి అయినటువంటి ఒక వ్యక్తికి ప్రాంతమంతా కూడా దేవదూతలు కాపుదలుగా ఉన్నారని చెప్పేసి చెబుతున్నాడు. దర్శనంలో దర్శనం చూశాడు. అప్పుడు దేవుడు ఇక్కడ కార్యం చేస్తున్నాడని చెప్పి నవ్వి అమ్మ నువ్వు స్వస్థపడతావని చెప్పి చెప్పాను. వెంటనే ఆమె తెల్లారి లేచి ఆమెకై ఆమె లేచి అన్నం వండుకొని మాంసం కూరను వండుకొని తిని ఊరంతా తిరిగి వచ్చింది. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఏమండి ప్రార్థన చేసినందువలన ప్రభు ఏమైనా స్వస్థత పరిచాడని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకున్నారు. ఏమండి అలాగ అద్భుతం చేశాడు. దురాత్మలు ఏమండి దుష్టశక్తులు ఏమండి కనకదుర్గ, సరస్వతి, లక్ష్మి, గణపతి, నాగరాజు ఏమండి వీళ్ళందరూ కూడా పేర్లు చెప్పి వదిలిపోయారు. ఆ దురాత్మలన్నీ కూడా పేర్లు చెప్పి వదిలిపోయినాయి. నాగరికి ఒక వ్యక్తి పక్కమటే ఉన్నాడు, మా చర్చి పక్కమట. అతనికి ఎయిడ్స్ వచ్చింది. అతను తల్లి కూడా చెప్పేసింది, అయ్యా నా కుమారుడు చనిపోతాడు, కనుక ఇతను చనిపోతే దేవుని రాజ్యంలోని కన్నా వెళతాడు, కనుక ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నాడు. ఎవరు కూడా దగ్గరికి రాలా, వాళ్ళ అమ్మగారి దగ్గరికి రాలా, వాళ్ళ భార్య గారి దగ్గరికి రాలా. ఏమండి ఎవరు కూడా అతను పట్టుకునేటువంటి వారు లేరు. మంచంలో అస్థిపంజరలాగా ఉన్నాడు. ఏమండి బైకులన్నీ బయట పడిపోయినాయి, అస్థిపంజరం ఎలా ఉందో అలా ఉన్నాడు. అప్పుడు నేను వెళ్ళి, ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేద్దాం, ప్రభు చిత్తమైతే స్వస్థపరుస్తాడని చెప్పి విశ్వాసంతో తన చెయ్యి నా భుజం మీద వేసుకొని అతను నెమ్మదిగా తీసుకొచ్చి చర్చిలో ప్రార్థన పెట్టా. 7 రోజుల ఉపవాస ప్రార్థన పెడతానన్న, 7 రోజుల ఉపవాస ప్రార్థన పెట్టాను. ఏమండి 3 రోజులకల్లా అతడే తన మంచం మీద నుంచి లేచి బైబిల్ పట్టుకొని, పాస్టర్ గారు మీరు అవసరంలా, నేనే నడిచి వస్తానని చెప్పి అతనే చర్చిలోనికి నడిచి వచ్చాడు. ఆశ్చర్యపోయారు జనం. ప్రభునందు ప్రియులారా, కార్యాన్ని చూసి అనేక మంది ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా కొంతమంది ప్రభుని తెలుసుకొని ప్రార్థనకు వచ్చారు. ఆయన హోటల్ పెట్టాడు. ఆ హోటల్ పెట్టిన దగ్గరకు అందరూ కూడా వచ్చి కొనుగోలు చేశారు. ఆశ్చర్యపోయారు. ప్రభునందు ప్రియులారా, మరి సౌదీలో ఒక అమ్మాయి, దుబాయ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఎయిడ్స్ రోగి. ఏమండి సంఘంలోనే ఇక్కడ సింగనగర్లో ఒక ఎయిడ్స్ రోగి, వాళ్ళ నిమిత్తం ఉపవాసం వండి ప్రార్థన చేస్తే ప్రభు వాళ్ళని స్వస్థపరిచాడు. ఏడ్చారు వాళ్ళు, అయ్యో మాకు ఏడ్స్ రోగం వచ్చింది, ఇంకా మేము బ్రతకము, అయ్యా ప్రార్థన చేయండి, బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతామని చెప్పేసి అన్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేశా, ఏమండి ఉపవాసం వండి ప్రార్థన చేశా. ఆ దినాల్లో ఎవరు కూడా నాకు సహకారం లేరు. ఏమండి అలాగా వారు మరి బ్రతికారు. వారు ఇప్పుడు సంఘంలో ఉన్నారు. ఏమండి ఒక అమ్మాయి అయితే వాళ్ళు, ఆ అమ్మాయి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయింది, దుబాయ్ వెళ్ళిపోయింది, ఆమె చచ్చిపోయింది. నేను చెప్పాను ఒకసారి ప్రభు నిన్ను స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ ఇంక ఎటువంటి పాపం చేయమాకు అని చెప్పి చెప్పాను. మళ్ళీ ఆ అమ్మాయి అలా మాట లెక్క చేయకుండా దుబాయ్ వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. ప్రభునందు ప్రియులారా, ఇలాగా దేవుడు అద్భుత కార్యాలు, అనేకమైన దురాత్మలు, దయ్యాలు పేర్లు పెట్టి చెప్పి అవి వదిలిపోయినాయి, అద్భుతాలు చేశాడు. ఏమండి ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది కూడా ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, ఏమండి సౌదీలో ఉన్నారు. ఏమండి వాళ్ళు దేవుని మహిమార్థంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, కనుక మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభు తప్పకుండా ఆయన కార్యాలు చేస్తాడు.
మీకు కావలసినటువంటివన్నీ కూడా ఇస్తాడు, మిమ్మల్ని స్వస్థత పరుస్తాడు, ఏమండి మిమ్మల్ని బలపరుస్తాడు. కనుక ఈయన నమ్మిని మీరు ఎప్పుడు కూడా మోసపోలేరని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు, నమ్మదగిన దేవుడు, ఆయన నమ్ముకొని ఎవరు కూడా మోసపోలేరు. కనుక ప్రభునంద ప్రియులారా, ఈ సమయంలో మరి మీరందరూ కూడా ప్రభు నమ్ముకోవాలని మీకు మనవి చేస్తున్నాను. తాడిగడప కార్మిక నగర 2 ఏమండి కాలువకట్ట మీద రామాపురం కాలనీ బ్యాక్ సైడ్ ఉన్నది మా చర్చి, జెరూసలేం ఫౌండేషన్. కనుక దేవుడు ఇంకా ఏదన్నా కనుక నన్ను హెచ్చించినట్లయితే విధవరాండ్లకు అనాథ పిల్లలకు సహాయం చేయాలని, మరి వాళ్ళకు ఒక ఉపాధులు కలిగించాలని ఆశపడుతున్నాను. కనుక మీరు ప్రార్థనలో పెట్టండి, దేవుని చిత్తమైతే అలాగనే చేస్తే అలాగిన ఓల్డేజ్ హోమ్ ఒకటి అనాథ పిల్లలకి మరి చదివించడం కానీ విధవరాండ్లకు సహాయం చేయడం కానీ ఇలాంటివి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కనుక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మనందరికీ కూడా సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు అయినా. అయ్యా, నా పట్ల మీరు చేసిన కార్యాలను వివరించి ఉన్నాను. ఈ సాక్ష్యం అనేక మందిని కదిలించి అయ్యా విశ్వాసములోనికి నడిపించి వారు నీతట్టు తీరుచూసి రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సమాధానం, సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువుచ్చు రాక పర్యంతం మనందరికీ తోడయుండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము, దేవాని సాక్షిగా నేను ఈ మంటికి భాగ్యము. జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా, నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా, నిత్య మహిమలో నిన్ను చూచే వరకు స్తుతి ఆగము ఆపనేసయ్యా, నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి ఆగము ఆపనేసయ్యా, నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నితాళలేనయ్యా, కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నితాళలేనయ్యా, అరచేతిలో చెక్కుకున్నవాడా జీవితము నీదేనయ్యా నివాడనేసయ్యా, ఈ జీవితము నీదేనయ్యా నివాడనేసయ్యా, నా జీవితానికి యజమానుడా నిన్ను
నిన్ను మాత్రమే కొలుతునే సయ్యా. జారిపోయే నిందలెన్నో, ఆత్మీయులతో అవమానాలెన్నో. గుండె జారిపోయే నిందలెన్నో, ఆత్మీయులతో అవమానాలెన్నో. పోరాడుటకు నా బలము చాలక, ఒరిగినానయ్యా ఒదిగిపోతానయ్యా. నీ పాదాలపై ఒరిగినానయ్యా ఒదిగిపోతానయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. సాగిపోదును నా యాత్రలో ఏమి జరిగినా, స్తుతించుచునే నే సాగిపోదును. నా తనువంతా నీ పని కోసమే, నా తనువంతా నీ పని కోసమే. నీ అర్పణగా నేను మారి తినై చేరి తినయ్యా, అర్పణగా నేను మారి తినయ్యా నిన్ను చేరి తినయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా.